హలో అండి, నా పేరు డాక్టర్ రామా నాయుడు, జనరల్ సర్జన్ అవిస్ హాస్పిటల్స్ నుంచి. ఇప్పుడు మన క్లినిక్కి వెరికోజ్ వెయిన్స్ సమస్యతోటి పేషెంట్స్ వస్తే మనం క్లినిక్లో ఎలా చూస్తాం పేషెంట్స్? నమస్కారం సార్, నా నేమ్ వినయ్. నేను గత 5 సంవత్సరాల నుంచి 2 కాళ్ళకి కూడా వెరికోజ్ వెయిన్స్ సమస్యలతో బాధపడుతున్నాను సార్. మీ వయసు ఎంత అండి? 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాను సార్. తర్వాత ఏమవుతుంటది మీకు? నేను మార్నింగ్ లేచేటప్పుడు అలాగే ఆఫీస్లో కూర్చొని లేచేటప్పుడు 2 కాళ్ళు పిక్కలు పట్టడం కానీ, నరాలు బయటికి కనిపించడం కానీ, పాదాలు మంటలు రావడం కానీ జరుగుతుంది సార్. ఇంకా ఇంకేముంటాయండి? తిమ్ముర్లు వస్తున్నాయి సార్, 2 కాళ్ళు కూడా తిమ్ముర్లు వస్తున్నాయి. గుచ్చుతున్నట్టు అట్లా ఏమైనా అనిపిస్తుందా? అనిపిస్తున్నాయి సార్. ఓకే. తర్వాత బాగా వాపులు అట్లా ఏమైనా వస్తాయా కాళ్ళకి? అప్పుడప్పుడు ఎక్కువసేపు కూర్చొని లేచేటప్పుడు అయితే 2 కాళ్ళకి వాపులు వస్తున్నాయి సార్. దురద ఏమైనా పుట్టిద్దా? వస్తుంది సార్. చూసారు కదండి, వెరికోజ్ వెయిన్స్ సమస్య ఉన్న పేషెంట్లు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయో. ముఖ్యంగా ఉండేది ఎక్కువసేపు కూర్చొని లేవడం వల్ల పిక్కలు పట్టేయడం ఒకటి, తర్వాత పడుకొని లేచినప్పుడు పిక్కలు పట్టేయడం ఒకటి, ఇంకోటి ఏంటంటే బాగా వాపులు రావడము, ఎక్కువసేపు కూర్చున్నా కానీ తిమ్ములు రావడము, కింద నుంచి కూర్చొని లేచినప్పుడు ఏదైనా గుచ్చినట్టు అనిపించడము, అరికాలు మంటలు, ఇవన్నీ స్పెసిఫిక్గా మనకి వెరికోజ్ వెయిన్స్ సమస్యలోనే కనిపిస్తుంటాయి. ఇది ఏ స్టేజ్ అంటే 3వ స్టేజ్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ పేషెంట్లు చూసుకున్నట్టయితే వీనస్ డాప్లర్ స్కాన్ అనేది చేసాం 2 కాళ్ళకి. దాంట్లో కన్ఫర్మ్ అయ్యింది తనకి వెరికోజ్ వెయిన్స్ సమస్య ఉందని. అయితే ఇందులో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి మనము లేజర్ ట్రీట్మెంట్, తర్వాత ఫోమ్స్ కిరోథెరపీ, 3వ విభాగం వచ్చేసి స్టాప్ ఫ్లెబెక్టమీ అంటాం. లేజర్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే ఒక చిన్న సూదితోటి నరంలోకి మనము లేజర్ ఫైబర్ అనేది పంపిస్తాం అనమాట. పంపించి కింద పాదం నుంచి తొడ వరకు పంపించి అదంతా కరిగిచ్చేస్తాం అనమాట ఆ నరాన్ని. అది ఒక అరగంట సేపు ప్రొసీజర్ 2 కాళ్ళకి కలిపి. అయితే 2-3 గంటలు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. పొద్దున్న అడ్మిట్ అయితే మోస్ట్లీ మధ్యాహ్నం లేదా సాయంత్రం కల్లా ఇంటికి పంపించేస్తాం. అయితే ఇందులో ఇంకొక విభాగం వచ్చేసి ఫోమ్స్ కిరోథెరపీ అంటాము. మన చిన్న చిన్నగా ఉన్న నరాలకి ఫోమ్స్ కిరోథెరపీ అని చిన్న ఇంజెక్షన్ ఇచ్చి సొల్యూషన్ అనేది పంపిస్తాం అనమాట. ఇంకొక ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి స్టాప్ ఫ్లెబెక్టమీ అంటాము. అంటే బాగా లావుగున్న నరాలకి ఒక చిన్న ఇన్సిషన్ చిన్న కట్ చేసి ఆ చెడు నరం అనేది తీసేసి ఒక కుట్ట అనేది వేస్తాం అనమాట. మీకు 2 కాళ్ళలో వెరికోజ్ సమస్య అనేది ఉంది. మనం స్కాన్ చేసాం కదా, 2 కాళ్ళకి వెరికోజ్ సమస్య 3rd స్టేజ్లో ఉందని కన్ఫర్మ్ అయింది అనమాట. ఓకేనా, దానికి మనం లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయాలి. లేజర్ ట్రీట్మెంట్ అంటే కట్ చేయడం, స్ట్రెచెస్ చేయడం అలాంటిది ఏమైనా జరుగుతుందా సార్? లేజర్ ట్రీట్మెంట్లో కట్ చేసి తీయడము అట్లా ఏం జరగదు అనమాట. అది ఒక 15-20 ఏళ్ల క్రితం చేసి వాళ్ళు కట్ చేసి తీయాలి ఆ నరాన్ని అదంతా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఒక చిన్న సూదితోటి లేజర్ ఫైబర్ అనేది ఆ నరంలోకి పంపిస్తాం. కింద పాదం దగ్గర నుంచి తొడ వరకు పంపిస్తాం. 2 కాళ్ళల్లో అది మొత్తం కరిగిచ్చేస్తాం అనమాట. అది ఒక అరగంట సేపు సర్జరీ 2 కాళ్ళకి కలిపి. అయితే 2-3 గంటల్లో డిశ్చార్జ్ చేస్తాం అనమాట. అంటే పొద్దున వస్తే మధ్యాహ్నం లేదా సాయంత్రం కల్లా ఇంటికి పంపించేస్తాం డిశ్చార్జ్ చేసి. ఇప్పుడు మాకు మరి ఆఫీస్ లీవ్స్ లేవు సార్, మరి ఇప్పుడు టైం ఏమన్నా తీసుకొచ్చే సార్? చూడండి, నార్మల్ గా మనం సర్జరీ ఈ రోజు చేసుకుంటే కనుక రేపటి నుంచి మీరు వాకింగ్ తర్వాత పనులన్నీ చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు దాంట్లో. ఎందుకంటే ఇది లైక్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ టైప్ అనమాట. దీంట్లో ఏంటంటే ఏ కట్లు కుట్లు మత్తు ఏమి ఇవ్వం అనమాట. సో రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఓపెన్ సర్జరీ. సైడ్ ఎఫెక్ట్స్ అంటే కాంప్లికేషన్స్ లో ఓన్లీ ఒకటే ఉంటది అనమాట, రికరెన్స్ అంటాం అనమాట. అంటే లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఒక 1-2% అనమాట. అంటే 100 మందిలో ఒకరికో ఇద్దరికో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి కూడా ఎవరికంటే మన జెనెటిక్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా బాగా బరువు ఎక్కువ వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. 97 to 98% సక్సెస్ అనేది ఉంటుంది ఈ సర్జరీలో. ఓకేనా, ఓపెన్ సర్జరీలో లాగా మళ్ళీ వచ్చే అవకాశాలు 30 నుంచి 40% ప్లస్ నొప్పి ఉండడాలు, రికవరీ అనేది ఒక 2-3 నెలలు టైం పట్టడాలు అట్లా ఏమి ఉండదు అనమాట. ఇది ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ టైప్ కాబట్టి లేజర్ తోటి ఇంత రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్లస్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట. సార్, సర్జరీ అంటున్నారు కదా సార్, సర్జరీ తర్వాత నేను ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? ప్రికాషన్స్ అంటే నార్మల్గా డైట్ అన్ని తినొచ్చు, ఇది తినకూడదు అంటూ ఏమీ లేదనమాట. పప్పులు ఉప్పులు నాన్ వెజ్ తింటే అన్ని తినచ్చు అనమాట. దానికి ఏం రిస్ట్రిక్షన్స్ లేవు ఫస్ట్ థింగ్. తర్వాత మెట్లు ఎక్కి దిగకూడదు, అంటిల్ అన్లెస్ బాగా అత్యవసరం అయితే తప్పితే మెట్లు ఎక్కి దిగకూడదు. సర్జరీ తర్వాత పథ్యమైన ఉండాలా సార్? పథ్యం ఏం అవసరం లేదు, అన్ని తినొచ్చు. తర్వాత వాకింగ్ అదంతా రెగ్యులర్గా చేయాలి. 10 డేస్ తర్వాత ఫాలోఅప్కి హాస్పిటల్కి ఖచ్చితంగా రావాలి ఒకసారి చూపించడానికి నాకు. ఓకే సార్.